నేను నమ్ముతు నా ప్రభు కాదు నా ప్రభుత్వ ప్రత్యేకంగా కన్యం మరియ తీర్పబడడానికి కారణంగా మాట్లాడు ప్రభు అది సంతృప్తమ్మ ఒక స్త్రీ ఎదిరిన దేవుని మాట చేరడం నేను ఒక ప్రత్యేక దినం ఈ దినం నన్ను కూడా ప్రత్యేకంగా అన్నాను కన్యను మరియను నన్ను దీవిస్తామని నేను ఎంతో ఆశతోని మాట దగ్గరకు వచ్చాను నాకు ప్రత్యేకించి మాట్లాడబోయేసే నువ్వు మాట్లాడితే ప్రభు నా జీవితంలో గొప్ప నా జీవితంలో నేను ఊహించిన దానికంటే నేను గొప్పగా ఆశ్రయింపబడాలి సార్ నేను అనుకున్న దానికంటే నేను గొప్ప జీవితంలో నేను జీవిస్తాను సార్ నా కావాలని ఏసీ అడుగుతావా ఏసీయా నాకు మాట్లాడవా ప్రభు ఈ దినము నాతో మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభువా వాళ్ళందరూ మాట్లాడకపోయినా నేను మాట్లాడగలుగుతాను కానీ నువ్వు మాట్లాడకపోతే నేను దిగిపోవడం ప్రభువా నా జీవితంలో ఆశ్చర్యకరంగా ఉండదు సయా నీ మాటలలో ఉన్నది నీ మాటలలో శక్తి ఉన్నది నీ మాటలలో దయ ఉన్నది నీ మాటలలో నా కన్నీరు తుంచే అని నా మాటలను నాకు వినిపించి వాడేసినా మరియు ఆ జీవితం ద్వారా నన్ను నాతో మాట్లాడేసేయా అని దేవి సన్నిధిలో తలవంచుకున్న మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ బిడ్డలందరినీ మాట్లాడగలిగి వెళ్ళిన ప్రత్యేకంగా కన్య మరియ పండుగగా ప్రభు శుభవర్తమానం విన్న పండుగగా ఆ ఈ బిడ్డలు వచ్చారు ప్రభు ఏసయ్యా అదన్నాడు కన్యమయ్యప్పుడు శుభవర్తమానం వినిపించిన దేవా ఈ బిడ్డను కూడా ఈ స్త్రీలను కూడా ఒక శుభవర్తమానం వినిపించగలిగేవుడు అని నమ్ము ప్రభు ఈ బిడ్డలతో మేము మాట్లాడి వచ్చిన రీతిగా కాకుండా తిరిగి మరియు యాలు నేను ఆ శుభవర్తమానంతో తన జీవితంలో నేను ఒక సాక్ష్యం చెప్తా మార్చుకున్నాను ప్రభు సంతోషంతో నింపుకున్నాను ఈ బిడ్డల జీవితం కూడా సంతోషంతో నింపి నీవు లోకంలో తీసుకెళ్ళమని ఏసు నేను మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి దయచేసి శుభవర్తమాన పండుగ శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా తల్లి గారి పక్షంలో కూడా మీ పండుగ శుభాలు తెలియజేస్తున్నాను ఈ పండుగలో ఈ దినము మీతో కలిసి చక్కని ఆరాధనలో పండుగ ఆరాధనలో పాల్గొనే కృప మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు తయారు చేసినందుకు నేను మొట్టమొదటిగా దేవాది దేవుడు మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తాను రెండవదిగా ప్రేమించి నన్ను ఈ పండుగలో వాక్యం బోధించడానికి అరువుగా ఎంచి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక పాస్టర్ చైర్మన్ మరియు ఈ గ్రూప్ చైర్మన్ అయిన లక్ష్మణ్ జైగవ్ గారికి అమ్మకానికి ప్రత్యేకంగా నా యొక్క నిండుకులు తగినని తెలియజేస్తూ వారితో పాటు ఈ యొక్క ఇండస్ట్రియల్ గ్రూప్ విమెన్ సెక్రటరీ మరియు స్థానిక సంఘ విమెన్ సెక్రటరీ ట్రెషరర్ గారు కూడా నా
ఏం చేసుకుంటూ మిమ్మల్ని ఈ పండుగ జరుపుకోవడానికి దొడ్డ మనసు చేసుకొని మిమ్మల్ని ఎంతో ప్రేమించి మిమ్మల్ని కురికొలిపినటువంటి స్థానిక పాస్టర్ సంఘ సెక్రటరీ ట్రెజరర్ గారికి కమిటీ కూడా నేను ఎంతగానో అభినందనాలు తెలియచేస్తున్నాను. ఈ పండుగ నిజంగా నేను వచ్చిన క్షణం నుండి చక్కని ఊరేగింపుతో తీసుకొని రావడము, మరియు అంతేకాదు ఈ యొక్క ఆరాధనలో చక్కని పాటలు మరియు స్కిట్ వేసి ఇది నిజంగా ఒక పండుగ వాతావరణంగా మీరు చేసిన మీ అందరి బట్టి నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుడు ఎంత చక్కని తలాంతులు మీకు దయచేసిన దేవుడు, ఆ తలాంతులను నిత్యము మీ చివరి శ్వాసమటుకు ఆ దేవునికే మీరు చెల్లిస్తూ దేవునికే అంకితం చేసుకుంటూ ఆ దేవుడి గణపరిచే చక్కని తలులుగా మీరందరూ ఉండాలని నా యొక్క ప్రార్థన. ఈ దినము ఈ ప్రత్యేకమైన ఈ పండుగ ఆరాధనలో దేవుడు నిజంగా మన జీవితాలలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది జీవితాలలో మీరు అందరికంటే భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు తీసుకుంటుంటారు. మీ జీవితంలో మీరు ఎలా ఉండాలి, మీకు ముఖ్యంగా స్త్రీలు ఎన్నో రకాలుగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు, ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు, దాని గురించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వీటన్నిటికంటే దేవుని ప్రణాళిక మేరగా గొప్పదని ఈ దినమున కన్యమరియ శుభవర్తమాన పండుగలో దేవుడు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నారు. ఇవే ప్రణాళికలు ఇస్తున్నాము, కానీ మా ఇక్కడ ఉన్న ఏ స్త్రీ కూడా జీవితంలో ఒక ప్రణాళిక, ఒక ఆశ, ఒక కోరిక లేని ఏ స్త్రీ కూడా ఇక్కడ లేదు. నీవేం తీసుకున్నా వాటన్నిటికంటే నీకంటే నువ్వు అనుకున్న దానికంటే నువ్వు కోరుకున్న దానికంటే నువ్వు ఆలోచించిన దానికంటే అంతకంటే గొప్ప ప్రణాళిక దేవుడు నీ పట్ల ఉన్నదని ఈ దినమున దేవుడు నీకు జ్ఞాపకం చేయాలని దేవుడు ఆశపడుతున్నాను. ఈ యొక్క పండుగ దినమున నీకు ప్రత్యేకంగా మరియ గురించి మాట్లాడకుండా ఈ పండుగను మనం చెప్పుకోలేము. ఈ పండుగకు మూలం ఎవరు అంటే కన్య మరియ. కన్య మరియ ఒక పండుగకు మూలమైంది. ఒక పండుగకు ఆమె మూలం కావడానికి కారణాలు లేకపోలేదు. అవును, ఈ దినమున మన జీవితంలో కూడా కొంతమంది గొప్ప స్త్రీలను చూస్తుంటాం. వారు కొన్ని ప్రాంతాలకు వారు అంకితమైపోతుంటారు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే మదర్ థెరిస్సా ఆమె ఏ దేశానికి అంకితమే అంటే భారతదేశానికి. ఈయన ప్రపంచంలో కొంతమంది ప్రఖ్యాతి కాల్చిన స్త్రీలున్నారు, కానీ ఆ స్త్రీలు వారి వారి ప్రాంతాలకి అంకితమైనటువంటి స్త్రీలుగా చూస్తున్నాం. కానీ ప్రపంచానికి బహుగా గుర్తింపు పొందిన స్త్రీ ఎవరు అనంటే ఈ ప్రపంచంలో గతంలో అయినా ప్రస్తుతంలో అయినా భవిష్యత్తులోనైనా ఎవరు అనంటే మరియ. యేసు తల్లి మరియని మనం చెప్పుకోగలుగుతాం. ఈ దినమున ఇంత గొప్పగా నువ్వు చిన్న బిడ్డనడుగు, సరిస్తు బిడ్డనడుగు, నన్న యేసు తల్లి ఎవరు అంటే మరియా అంటే అంటారు. ఎవరు వస్తుందని అడగండి, నన్న మరియ ఎవరు అంటే యేసయ్య తల్లి అని అంటారు. స్త్రీలలో ఏర్పడున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు తల్లి ఎవరు, మరియ ఎవరు అని అంటే మరియ యేసయ్య తల్లి, మరి యేసయ్య తల్లి అంటే మరియ అని ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఈ భారతదేశంలోనే కాదు మదర్ థెరిస్సా గురించి అడిగితే భారతీయులు చెప్పగలుగుతారు.
కానీ వేరే దేశం ప్రజలు ఆఫ్రికా దేశం ప్రజలు చెప్పలేరు. అలాగే ఆయా దేశాలలో ఉన్న ప్రఖ్యాతమైన స్త్రీలు వారి వారి దేశాల మట్టికి పరిమితమైన, కానీ పరిమితం లేకుండా ప్రపంచమంతా వ్యాప్తంగా ఒకే ఒక స్త్రీ ఇప్పటి మట్టుకు ప్రఖ్యాతి కాంచిన బహు ప్రముఖులైన స్త్రీ ఎవరు అంటే ఈ కన్య మరియా. కాలము నెలకొలేదు. ఎందుకు ఈ మరియా అంతగా ఆశ్రయింపబడింది? ఈ దినమున నీవు కూడా ఆలోచన చేస్తున్నచ్చు, ఆ కన్య మరియా ఎందుకు అంతగా ఈనా ప్రపంచమంతా తెలియనటువంటి వ్యక్తులందరూ ఎవరు లేరు, ఏ దేశం పోయినా ప్రపంచంలో ఆ దేశంలో మరియా అని తెలియని ప్రజలందరూ ఉండరు. ఆనాటి వ్యక్తిగా ఈ స్త్రీ ఎవరు, దేని బట్టి ఈ స్త్రీ ఇంత గొప్పగా ఆమె జీవితంలో గుర్తింపదగిన వ్యక్తిగా మారిపోయింది? నిజంగా చూస్తే ఆమె జీవితంలో మనం భవిష్యత్తు తన జీవితం చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఈ స్త్రీ ఇంత గొప్పగా అయిపోయింది? 30 వచనంలో దయచేస్తున్నాయి మీకు సమాధానం కలుగుతుంది. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. మరియా దేవుని వల్ల కృప పొందినందుకు ఆమె జీవితము ఎంతగానో ఆశీర్వదింపబడింది. ఆమె అనుకున్న జీవితం కంటే, ఆమె కోరుకున్న జీవితం కంటే, ఆశపడిన జీవితం కంటే, ఊహించిన దాని కంటే ఎంతగానో ఆశ్రయింపబడడానికి కాలము కాలము కంటే దేవుని కృప పొందినందుకు ఒక స్త్రీగా ఈ దినము ఆ కృప నీవు పొందాలని దేవుడు అందుకరికి నిన్ను తీసుకొచ్చాడు. ఒక దినమున్న నాశనేతిలో దేవుని కృప ఆ మరి చేసిన దేవుడు ఆ స్త్రీ ఆనాడు దేవుని కృప పొందిన స్త్రీ జీవితము ఈ దినమున ఈ గోదావరి ఎస్సీఎస్ఐ చర్చ్ లో నీవు కృప పొందడానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. దేవుని కృప లేనిది నీ జీవితంలో నీవేది చేయలేవమ్మా. నీ ధనంతో నువ్వు చేసుకోవచ్చు అనుకుంటున్నా, నీకున్న ఆస్తితో నువ్వు చేసుకోగలుగుతా అనుకుంటా, నీకున్నటువంటి అంతస్తులను బట్టి, నీకున్న ఉద్యోగాలు బట్టి నీవు అనుకున్న సాధించగలుగుతానుకుంటున్నావేమో కానీ, కానీ నీ జీవితంలో ఈ దినమున మరియా నీవు ఒక సామాన్యమైన స్త్రీ, నువ్వు ఎంత గొప్ప దారిగా నీవు ఆ ఆశ్రయించబడడానికి కాలము పోతే దేవుని కృప పొందినందుకు మా ఇది నీ జీవితంలో ఆ కృపను నువ్వు పొందడానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఇవింతకాలము నీవు దేవుని కృప పొందలేక నీ జీవితంలో నిరాశలో పడకుండా నువ్వు అనుకున్నది సాధించుకోలేకపోయినచ్చు, నువ్వు కోరుకున్నది సాధించుకోలేకపోయినచ్చు, నువ్వు ఊహించినది పొందలేకపోతుండొచ్చు, కానీ కాలం ఎందుకంటే నీవు దేవుని కృప లేనందుకు జీవితంలో నువ్వు దేవుని కృప లేనందుకు నువ్వు మనుషుల కృప కొరకు చూశావు, మనుషులను సంతోష పెట్టడానికి చూశావు, మనుషులకు భయపడ్డావు, నీవు మనుషులు చేయబడ్డ చేశావు. కనుక నీ జీవితంలో దేవుని కృపను నీ తొలగిపోయా. కానీ మరియా ఆమె జీవితంలో దేవుని కృప కూడా పొందడానికి ఆమె ఎలాంటి జీవితం చూద్దాం. ఆమె ఎక్కడే ఆమె ఎలాంటి కృప పొందుతుంది? నర్సరేపు అనే గ్రామంలో ఎంత పట్టణం కాదు, అది అది కట్టడం పట్టణం కాదు. ఆ పట్టణం ఆ నర్సరేపు అనే ఊరిలో అంత వ్యవసాయం కూడా పెద్దగా పండేటువంటి స్థలం కూడా కాదు. అవి నజరేతు చుట్టూ కొండలతో నిండుకున్నది, మధ్యలో నజరేతు ఉన్నది, కనుక వ్యవసాయం అంటూ ఏముండదు. అక్కడ ఒకే ఒక బావి ఉన్నది, ఆ బావిలో ఉన్న నీరంతా నజరేతులో ఉన్న వారికి
అందరూ కూడా తెలుసు మరియా బావి మరియా బావి నజరేతులో ఉన్నదంతా కూడా ఆ నజరేతులో ఉన్న బిడ్డలందరినీ కూడా ఎలా నీరు ఒకే ఒక బావి ఆ బావి పేరు మరియా బావి నిజంగా తల్లి ఒక స్త్రీ దేవుని చేత రూపం పొందిన బిడ్డ ఆ బిడ్డ ద్వారా ఆ ఊరు నజరేతులో ఎంతగా ఉపయోగించిందంటే ఆ నీరు కూడా ఆ బిడ్డలకు బావి మరియు ఆమె ఉన్నది ఆమె జీవితం దేవుని కృప పొందితే నీ జీవితంలో నీకే కాకుండా నీ కుటుంబానికే కాదు నీ గ్రామానికి ఈ గ్రామం కూడా నువ్వు ఆశ్చర్యకరంగా మారుతావు నజరేతు పెద్ద పట్టణం కాదు సామాన్యమైన ఊరు ఆమె ఊరిలో ఆమె రాజకీయ నాయకులు కాదు ఆమె చక్రం నిండే రాజకీయ నాయకులు కాదు ఆమె పెద్ద అభిమానులు కాదు ఆమె పెద్దగా చదువుకున్న కాదు ఆమె పెద్ద ఆస్తిపాలు కాదు కాదు ఆమె డాబులు చేసేటువంటి ఆమె కాదు స్త్రీ నజరేతులో నజరేతులో వాళ్ళ నాన్న ఒక సామాన్యమైన చేతి కళ వృద్ధి కలిగినటువంటి వారు చేతి కళ వృద్ధి కలిగినటువంటి ఒక సామాన్యమైన కూలివాడు వాడు ఆమె చక్కని కుటుంబానికి మరియు ఆమె తన జీవితంలో దేవుని కృప పొందడానికి ఒక సామాన్యమైన కుటుంబం నజరేతులో నజరేతులో ఒక వేళ ఈ దినం ఓదార్కరి బస్టాండ్ దిగి నేను అయ్యా అలాని వ్యక్తిని వలన అడుగుతే అయ్యా అలాని శాంతమైన కొనుతది అని అంటే చెప్పగలను కదా చెప్పలేడు అలాగే నజరేతులో నేను ఒక దాని మరేంటి ఎక్కడంటే చెప్పలేరు మరి ఎవరంటే చెప్పలేరు అంటే గుర్తింపు లేని వ్యక్తి సమాజంలో ఆమె నజరేతులో గుర్తింపు లేదు ఈ దినమున స్త్రీ కదా నీవు కూడా నీకు గుర్తింపు లేనటువంటి ఒక చక్కని బిడ్డగా ఒక మరియాదగా ఇది జీవితం వచ్చి చేస్తుంది జీవితం జీవిస్తున్న ఈ మహిమ ఎందుకు దేవుని కృపతో పొందింది ఆమె జీవితంలో నజరేతులో ఇంకా స్త్రీలు లేరా నజరేతులో ఇంకా అనేక మంది స్త్రీలు ఈ మహిమ బ్రతికినట్టు బ్రతకలేదా కానీ మరి జీవితంలో ఆమె దేవుని ధర్మశాస్త్రాన్ని సుచారుగా పాటించింది ఎన్నో శోధనలు ఆమె లొంగలేదు రోమా అధికారులు ఆమెను బెదిరిస్తే బెదిరిపోయి ఆమె చేయకూడని చేయలేదు ఆనాడు రోమీయులు బెదిరించేవారు తరచుగా దాడేకి వారు స్త్రీలను ఇష్టానుసారంగా చేద్దాము రోమీయులు ఇష్టానుసారంగా వారిని దౌర్జన్యం చేసేవారు అలాంటి దౌర్జన్యాలకు అలాంటి అక్రమాలకు అలాంటి బెదిరింపులకు అన్య దేవతలు దేవుంచే సాధారణ రోమీయులకు మరి దేవుని దయ ఉండడానికి మరి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం నేను దేవుడికి యువదేవుడికి ఉంటాను నేను రోగులకు మరిపోయి నేను రెండు కులాలను సవాలు చేస్తానన్న రాజ్య పడినటువంటి లక్షణము కాదు మరి దేవుని కృప పొందాలంటే నువ్వు రాజ్యపడి జీవితం మానేసే
వైద్య రాజుడే జీవితం మానేసి దేవుని దగ్గరకి పోకవాలి. రోగిల దగ్గరికి పోకదు. ఆమె వెంటనే నేను బ్రతుకుతాను నా యెహోవా దేవుని గురించి. మరియ తాను ధర్మశాస్త్రాన్ని తుచ్చుకోవడం ఆమె పాటించినందుకు దేవుడు అనుకున్నాడు, ఈ బిడ్డను నా కుమారుడు లోకరక్షకుడుగా జన్మించడానికి ఈమె నేను నమ్ముతాను. ఈమె యోగ్య, ఈమె అర్హులు, ఈమె నాకు చాలా ప్రియమైనది. నా దయకు ఈమె అర్హులు, నా దయకు ఈమె యోగ్యుల. ఈ రోగులకు భయపడినటువంటి ఈ స్త్రీ నేను నా రక్షకుని లోకంలో ప్రవేశించని నా ప్రణాళికలు ఈ బిడ్డ భయపడదు. ఇప్పుడు తన ఆలోచన యేసుతో ప్రధానమైనప్పుడు
आमे आलोचनलो लीनमैपोयिंदि आमंटि आलोचनलो लीनमैनप्पुडु इक्कड़ा गाब्रियेल अने देवुडु उन्ना आमे जीवितंलो आमे चोटु चेसुकुन्नदि గాబ్రియేల్ దూత మరియా నువ్వు వేసుకుంటున్నా నువ్వు ఆలోచించుకుంటున్నా నీ ఆలోచనలకు భిన్నంగా ఇక్కడ దేవదూత చెబుతున్నది మరియా ఇదిగో నువ్వు గర్భవతైతావు నువ్వు గర్భవతైతావు అని చెబుతున్నప్పుడు మరియా అనుమానపడలేదు కానీ అర్థం చేసుకోలేకపోయింది ఇది అసాధ్యమైనది నీవు గర్భవతి అయితావు అంటే ఆమె జీవితంలో ఆమె ప్రణాళిక అంతా ఏంటి నేను పెళ్ళయ్యాక నేను పెళ్ళైన మొట్టమొదటి నా అజెండాలో ఇల్లు కాదు నేను ఫ్రిడ్జ్ కాదు నా నది కాదు నా ఇది కాదు నేను మొట్టమొదటిగా ప్రతి పెళ్ళైన స్త్రీ కోరుకునే కోరికలలో మొట్టమొదటి ఏంటంటే నేను ఒక తల్లి కావాలా నేను ఒక తల్లిని కావాలా కానీ మరియా అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ గాబ్రియేల్ దేవదూత నీవు ఎప్పుడో అవ్వాలనుకుంటున్నావు మరియా కానీ నీవు వివాహం కాకముందే నువ్వు గర్భవతి అయితావని గాబ్రియేల్ దేవదూత ద్వారా చెబుతున్నది ఈ మాట తన జీవితంలో తనకు ఒక భయం కలిగించింది ఒక ఆశ్చర్యం కలిగించింది అర్థం లేనటువంటి పరిస్థితులకు ఆమె ఇదైపోయినది నిజంగా మన జీవితంలో కూడా దేవుడు కొన్ని చెబుతుంటే దేవుడు కొన్నిసార్లు దైవ సేవకు ద్వారా బయలుపరుస్తుంటే మనకు అర్థం కాదమ్మా అర్థం కాదు దేవుడు ఏది బయలుపరిచినా అది నీ జీవితానికి ఆశీర్వదకరంగానే ఉండదు మరియు అప్పుడు తను ఎంతగా ఆలోచన చేసుకుంటుందంటే నిజంగా అర్థం కాలేదా మీకు కానీ విశ్వాసంతో ఉంచుకున్నది విశ్వాసంతో ఉంచుకున్నది అనుమానం పడలేదు ఇది ఇది దెబ్బలేదు నేను పెళ్లి కాదు నాకు ఇది సాధ్యం కాదు అని ఇంకా అనుమానాస్పదంగా ఆమె అక్కడ కూర్చొని కూడపడలేదు తన జీవితంలో తాను ఏం చేస్తున్నదంటే తాను విశ్వసించి తాను విశ్వసించి ఎక్కడైపోయిందమ్మా ఎవరి దగ్గర అయిపోయింది చెప్పుకోవడానికి నేను గర్భవతిని నేను యేసు ప్రభుని కనబోతున్నానని ఆమె చెప్పుకోవడానికి ఆమె పరిగెత్తింది ఆమె మామూలుగా నడవలేదమ్మా ఆమె మామూలుగా నడవలేదు ఆమె ఎంత ధైర్యమండి ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆమె జీవితంలో ఆమె పొందుతారనుకున్నది ఎప్పుడో పొందుతారనుకున్నది దేవుని దయలో ఆమె అనుకున్న దానికంటే ముందే పొందుతుందని ఆమె అనుకున్న దానికంటే ముందే పొందుతుందని నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు ఎప్పుడో ఇప్పుడు కడతానుకుంటుండొచ్చు నువ్వు ఎప్పుడో నువ్వు చూస్తానుకుంటుండొచ్చు నీ జీవితంలో ఏదో ఇప్పుడు కాదు ఎన్నో ఏదో తర్వాత చూస్తానుకుంటున్నాను కానీ ఈ దినమున ఆ దయ నీయలలో ఉంటే ఆ దేవుని దయ నీయలలో ఉంటే అది నేను చూడగలుగుతా భవిష్యత్తులు దేవుడు నీకు ప్రస్తుతానికి తీసుకొని రాగలిగిన గొప్ప దేవుడి నీ జీవితంలో మరి జీవితంలో ఆమె పెళ్ళయ్యాక ఎల్లైన సంవత్సరం తర్వాత అప్పుడు కంటాకున్న ప్రణాళికలలో దేవుడు మరియా నీవు అనుకుంటున్నావు నువ్వు మనుషుల ద్వారా కంటావనుకుంటున్నావు కానీ నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నీవు అనుకోతున్నావు దేవుని ఉంటే దేవుని కుటుంబంచే నీవు పరిశుద్ధాత్మ ద్వారా నీటిలో గొప్ప కార్యాలు చేస్తావు దేవుని కృప నీటిలో ఉంచే అద్భుతాలు చూస్తావు ఆమె జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కంటలు ఎన్నప్పుడు ఆమె నిజంగా పోగా అనుమానపడాలి కానీ ఎందుకంటే ఆ దినాలలో ఆత్మ ద్వారా కనడం ఎవరు అనంటే గ్రీకు దేశస్తున్న యూదుల చరిత్రలో
పరిశుద్ధాత్మద్వారా ఒక కన్యక గర్భవతి అయినదనేది అప్పటి వరకు యూదుల నమ్మకం లేదు, యూదుల యొక్క విశ్వాసంలో అది లేదు. వారి పుణ్యపటి కోరికేటువంటి వారు పురుషుతో సంబంధం ఏర్పడితే గర్భవతి అయితే ఒక స్త్రీ అని. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినప్పుడు ఇప్పుడు మరియను ఏమని ముద్రవేస్తారంటే ఈమె గ్రీకు దేశస్థురాలు, ఒక యూదురాలుగా పుట్టి ఒక యూదురాలుగా పెరిగి ఆమె జీవితంలో దేవుని కుమార్తె అని గుర్తింపబడిన ఈ మరియ ఇప్పుడు 10 మందికి చెప్పుకుంటే ఈమెను ఏమని ముద్రవేస్తారంటే ఈమె గ్రీకు దేశస్థురాలు. యూదుల